ఏలూరు అంతుచిక్కని వింత వ్యాధి గుంటూరు జిల్లాకు పాకింది. దాచేపల్లి మండలం నడికుడిలో స్పృహ తప్పి పడిపోతున్నారు కాలనీవాసులు. ఒకరి తర్వాత ఒకరుగా పలువురు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. నడికుడి గ్రామానికి చెందిన పల్లపు రామకృష్ణ స్పృహ తప్పి పడిపోవడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితం కూడా ఈ ప్రాంతంలో 2 వ్యక్తులు స్పృహ తప్పి పడిపోయారు. సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్లనే ఇలా జరుగుతుందని గ్రామస్తులంటున్నారు. అర్ధరాత్రి వేళ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు విడుదలవుతున్నాయి. దీనివల్లే స్పృహ కోల్పోతున్నారని అంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ మొత్తం 7 కెమికల్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీస్ లో మెడిసిన్స్ లో వాడే ముడిసరుకు తయారీ అవుతుంది. రాత్రి సమయంలో ఫ్యాక్టరీల నుంచి విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో పక్కనే ఉన్న కాలనీవాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు అస్వస్థతకు గురైన రామకృష్ణ అనే యువకుడు గత 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇతన్ని నిన్న సాయంత్రం స్థానిక హాస్పిటల్కి తరలించారు. అయితే ఈరోజు ఉదయం రామకృష్ణకు ఫిట్స్ రావడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.